నేను మా మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. మీ పార్లమెంటు సభ్యుడు జగన్మోహన్ రెడ్డి గారు, మీరు రాష్ట్ర ప్రజలకు సందేశం ఇవ్వాలి, దేశ ప్రజలకు చెప్పాలి. మీ గౌరవ పార్లమెంటు సభ్యుడు ఎంతో శ్రమతో సౌత్ కొరియా ఇండస్ట్రీ వాళ్ళని నచ్చజెప్పి కియా కార్ని ఆంధ్రప్రదేశ్ అనంతపురానికి తీసుకొస్తే మీ గౌరవ పార్లమెంటు సభ్యుడు నిన్న ప్రారంభోత్సవ కార్యక్రమంలో కియా వారి మెడలు ఉంచుతాం, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు సమాధానం చెప్పాలి, ఇవాళ మీరిచ్చిన ప్రోత్సాహంతో మీ అండతో ఈ విధంగా పరిశ్రమల్ని అక్కడ పనిచేస్తా ఉన్న అధికారుల్ని చూడండి, రమేష్ చంద్రశేఖర్ ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యులు ఏ విధంగా ఆంధ్రప్రదేశ్లో రికార్డు స్థాయిలో 15,000 కోట్ల పెట్టుబడులు పెట్టి ఒక ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పట్టుదల, ఆ పరిశ్రమ రావడానికి ఆయన ప్రభుత్వం అధికారులు పనిచేసిన విధానానికి అతి తక్కువ సమయంలో దేశంలో మన ప్రాంతంలో మన రాష్ట్రంలో మన గడ్డ మీద కియా కారు ఇక్కడ ఉత్పత్తి ప్రారంభిస్తే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఈ మధ్య మీ మంత్రులు నా నేలకు వస్తా ఉన్నారు, ఇవన్నీ చెప్తే ఆఖరి వార్నింగ్లు ఫైనల్ వార్నింగ్లు కూడా ఇచ్చారు మీరు మంత్రులు, బతుకులు బజార్ను పడేస్తారంట, నాలుకలు కోస్తారంట, బుల్లెట్లు దింపుతారంట, చివరికి కియా కార్లు వాళ్ళను కూడా ఈ విధంగా బెదిరిస్తూ వాళ్ళ మెడలు ఉంచుతా ఉన్నారంటే మీరు ఈ డిప్లొమాటిక్ అవుట్ రీచ్లో ఏం మెసేజ్ ఇస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు? మీరు ఈ రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టడానికి వచ్చిన వాళ్ళకి నిన్న ఈ సంఘటన జరిగింది 24 గంటల అవలా, ఇవాళ ఇక్కడ మీరు శ్రీరంగ నీతులు చెప్తా ఉన్నారు. ట్రాన్స్పరెంట్ గవర్నమెంట్, ట్రాన్స్పరెంట్ గవర్నమెంటు ఇంత ట్రాన్స్పరెంట్ అయితే కోస్తా ప్రజల గుండికాయ్ బందర్ పోర్ట్ని ఎందుకు రద్దు చేశారు? ఎవరితో అన్నా మాట్లాడారా? ఈ జీవోలో ఇచ్చిన కారణం పబ్లిక్ ఇంట్రెస్ట్ అంట, ప్రజల మొన్నేమో పోలవరం ప్రాజెక్ట్ ఏమో కన్వీనియన్స్, పోలవరం ప్రాజెక్ట్ ఎందుకు రద్దు చేశారు? కన్వీనియన్స్ కోసం రద్దు చేశారు, అంటే సౌలభ్యం, మీ సౌలభ్యం కోసం పోలవరం ప్రాజెక్ట్ రద్దు చేశారు. ప్రజల ఇంట్రెస్ట్ కోసం అంట, పబ్లిక్ ఇంట్రెస్ట్ కోసం బందర్ పోర్ట్ రద్దు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు మీ పరిపాలన ఆహా, రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో బందర్ పోర్టుకి 6,262 ఎకరాలు ఇచ్చారు. ఏంటది, రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం 2008లో మైటాస్ కన్సార్టియానికి 6,262 ఎకరాలు కట్టబెట్టారు. కట్టబెట్టి ఊరుకున్నారా? మా బందర్ గిలకెళ్ళ దండి దగ్గర నుంచి బందర్ పోర్ట్ని గోగులేరుకు అమ్మేశారు.
గోగిలేరికి అమ్మేస్తే ప్రజా ఉద్యమాల ద్వారా, రైట్ టు ఇన్ఫర్మేషన్ ద్వారా ఆ సమాచారాన్ని అంతా మేము బయటపెట్టాం. బయటపెడితే రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం మళ్ళీ గోగిలేరు నుంచే గెలకెల దిండొచ్చింది. సంవత్సర కాలం పోరాటం చేసిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం, రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చిన 6,262 ఎకరాలని 5,324 ఎకరాలకు తగ్గించింది. 5,324 ఎకరాల్లో కూడా 4,800 ఎకరాలు బందరు పోర్టు కోసం, 524 ఎకరాలు పరిశ్రమలు ఆ ప్రాంత అభివృద్ధి కోసం గవర్నమెంట్ ఆ ల్యాండ్ ఉంచుకుంది. 524 ఎకరాలు ఇవాళ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎవరి ప్రయోజనాల కోసమని జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా. మొన్న ఈ మధ్య పోలీసులు పట్టుకెళ్లారు. ఏ పోలీసులు? సెర్బియా పోలీసులు వ్యాన్పిక్ ప్రాజెక్టుకి లబ్ధి చేయడం కోసమా? తెలంగాణ ప్రభుత్వానికి కట్టబెట్టడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలకు చెప్పాలి. మొన్న తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు ప్రశ్న అడిగాడు, బందరు పోర్టు పనులు ఏ విధంగా జరుగుతున్నాయని. 5 సంవత్సరాల్లో బందరు పోర్టు పూర్తి చేస్తా ఉన్నారు పరిశ్రమల శాఖ మంత్రి. అప్పుడు చర్చలు లేవు, ఈ జీవోలు బయటికి రాలా, ఈ తెలంగాణ ప్రభుత్వం మాటలు రాలా, కానీ ఒక కాన్ఫిడెన్షియల్ జీవో ఇచ్చారు. ఆ కాన్ఫిడెన్షియల్ జీవోలో ఏముంది రమేష్? జీవో కాన్ఫిడెన్షియల్, బందర్ పోర్టు జీవో కాన్ఫిడెన్షియల్. వెంటనే చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి మా నాయకులంతా కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు, జీవోలు కాన్ఫిడెన్షియల్గా ఉన్నాయి, తెలంగాణ ప్రభుత్వంతో లాలు చేపడుతున్నారు, ఎన్నికల్లో ఒప్పందాలకు అనుగుణంగా ఎన్నికల్లో తీసుకున్న డబ్బులకి ప్రతిఫలంగా మా బందరు పోర్టును తాకట్టు పెట్టొద్దని మేము అడిగాం. మా గుండికాయ, మా ప్రాంత ప్రజలు పోరాటాల ద్వారా బందరు పోర్టును తెచ్చుకున్నారు. సంవత్సర కాలం ఒక పేదవాడు ఏదైతే ఒక ఆటో డ్రైవర్ దగ్గర నుంచి, ఒక రైతు కూలీ దగ్గర నుంచి, ఒక కార్మికుడి దగ్గర నుంచి, ఒక రైతు దగ్గర నుంచి, ఒక వ్యాపారస్తుడి దగ్గర నుంచి ఒక ఉద్యమం స్ఫూర్తితో సంవత్సర కాలం ఉద్యమం చేశాం. ఆ ప్రాంత ప్రజలు సంవత్సర కాలం ఉద్యమం చేస్తే ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం పోర్టుకి శంకుస్థాపన చేసింది. ఆ ఉద్యమాలు ఏదైతే మున్సిపల్ మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కింద చంద్రబాబు నాయుడు గారు బందర్ పోర్టుతో పాటు ఆ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందాలని మొడా కింద చాలా పెద్ద ఎత్తున అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు తీసుకున్నారు. ఎవరైతే అక్కడ రైతులకు కూడా ల్యాండ్ అక్విజిషను, ల్యాండ్ పూలింగు, అదేవిధంగా ల్యాండ్ పర్చేజు, ఎకరానికి 25 లక్షలు ఇచ్చి అక్కడ భూములు కూడా దగ్గర దగ్గర 1,100 ఎకరాల దాకా సేకరించడం కూడా జరిగింది. బ్యాలెన్స్ ఉన్నాయి కూడా రైతులంతా కూడా అధికారులతో చర్చించుకొని అక్కడ స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు కూడా ఎన్నికల ముందు పోర్టు పనులు కూడా చంద్రబాబు నాయుడు గారిని తీసుకెళ్లి ప్రారంభం చేయించారు. ప్రారంభం చేసిన పనుల్ని మే 23 వీళ్ళు అధికారంలో రాగానే, 30 ప్రమాణ స్వీకారం అవగానే వీళ్ళు చేసిన ఘనకార్యం ఏంటయ్యా అంటే అక్కడ జరుగుతున్న పనులన్నీ కూడా ఆపేసి యంత్రాలన్నీ కూడా బయటికి పంపించారు.